హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను మీ నవ్దీప్ని. ఈరోజు మనం ఏవం టీంతో కూర్చొని ఉన్నాం. వి హ్యావ్ వశిష్ఠ గారు, చాందిని గారు, ప్రకాష్ గారు అండ్ భరత్ గారు విత్ అస్. ఈ సినిమా కథ గురించి నాకేం తెలీదు, ఈ సినిమా అసలు దేని గురించో నాకేం తెలీదు, ఈ సినిమా అసలు ఏంటో నాకు అసలు ఏం తెలీదు అని ఊహించుకొని ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ ఆడియన్గా ఈ సినిమా పోస్టర్ని, ఈ సినిమా ఫస్ట్ లుక్ని, ఈ సినిమా ట్రైలర్ని, టీజర్ని చూసిన ఒక కామన్ మ్యాన్ లాగా ఈరోజు నేను క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. హలో సార్. హలో 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 మేడం. హలో ఎవ్రీబడి. సార్ చెప్పండి. ప్రకాష్ గారు, 2010లో మీరు ఓం శాంతి అని ఒక సినిమా తీశారు, దాని తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు దొరికింది? చాందిని డేట్స్ దొరకలేదా మీకు? వశిష్ఠ డేట్స్ దొరకలేదా? భరత్ డేట్స్ దొరకలేదా? ఎవరి డేట్స్ దొరక మీరు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నా నాకు చెప్పండి. నవదీప్ డేట్స్ దొరకలేదురా సార్? సార్ ఐఎమ్ నాట్ నవదీప్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నాకు నవదీప్ అనే నేను టింకు, నేను జస్ట్ టింకు. నేను ఏవం అనే సినిమా, ఇదేంటి ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాందిని ఏంటి సినిమా చేసినా హిట్ అవుతుంది, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో కనుక్కుందామని, తర్వాత కేజీఎఫ్ చూసి ఇతను ఏంటి టూ మచ్ ఉన్నాడు కన్నడ నుంచి వచ్చి ఇక్కడ ఏంటి అని తెలుసుకుందామని లంపసింగిలో పాట ఒకటి చూశాను, బాగుంది, క్యూట్ గా ఉన్నాడు ఈ భరత్, అసలు ఏంటి ఇదంతా సెటప్ అని తెలుసుకుందామని నవదీప్ గారు సార్ నేను ఈరోజు అడ్జస్టింగ్. హలో. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, అసలు ఇది గ్యాపే కాదు. ఎందుకు అంటే, ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ డైరెక్టర్. డైరెక్షన్ ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై ప్యాషన్. సో అప్పుడు ఖచ్చితంగా చెబుదాం అనుకున్న కథ ఒకటి వచ్చింది, ఓం శాంతి. అది నవదీప్ అని ఒక యాక్టర్ ఉన్నారు తెలుగులో, ఫస్ట్ ఆయనకే చెప్పాను నేను, జై తేజ గారు జై, ఆయనకి చెప్పాను ఫస్ట్. హీ లైక్ ఇట్ అండ్ వీ డిడ్ దట్. దాని తర్వాత కోవిడ్ టైంలో ఫామ్ హౌస్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఏ ఇచ్ స్క్రాచ్ చేసుకున్నాము అంటే మళ్ళీ స్టోరీ 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 మాకు ఇచ్చి వచ్చింది. సరే దాని ఐ వాస్ థింకింగ్ అబౌట్ అండ్ స్టోరీ కేమ్ అవుట్. ఈ కథ చెప్దామా అని మళ్ళీ ఒక మన ఇండస్ట్రీలోనే నవదీప్ అని ఒక యాక్టర్ సీ స్పేస్ అని చెప్పి ఒకటి పెట్టారు, మాలాంటి కళాకారుల్ని ప్రోత్సహించడానికి, సపోర్ట్ ఇవ్వడానికి, ఇండస్ట్రీలో సంబంధం లేకుండా వచ్చి తీయించడానికి పెట్టారన్నమాట. ఆయన్ని కలిసి కథ చెప్తే బాగుందండి చేద్దాం అని అన్నారు. అలా అనుకోకుండా మళ్ళీ ఇంకోటి తీశాను సార్ ఈ కథే. అంటే మీరు ఓం శాంతి కథ నేను చూశాను సార్ అప్పుడు, నేను అప్పుడులో కాజల్ ఫ్యాన్, అప్పుడే కాదు ఇప్పుడు కూడా కాజల్ ఫ్యాన్. సినిమాలో యాక్టర్ కొంచెం ఇలాగే ఉంటారు. మీరు అట్లా పట్టించుకోవాలి, చుక్క పెడదాం అనుకుంటున్నా. అయితే అప్పుడు నేను చూశాను ఆ సినిమా, దట్ వాజ్ దాని ఏమంటారు యాంథాలజీ, కరెక్ట్? అప్పుడు ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఫస్ట్ యాంథాలజీ, ఫస్ట్ యాంథాలజీ వైజయంతి మూవీస్, స్వప్న దత్ గారికి బాగా నచ్చి చేసిన సినిమా అది. అప్పుడులో ఆ కాస్టింగే కొంచెం నవదీప్ అన్నదాన్ని పక్కన పెడితే మిగతా టూ మచ్ కాస్టింగ్ సరే అవన్నీ వదిలేస్తే, ఇప్పుడు ఆ రోజుల్లో ఆ కథ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని మీరు తీసారు, మేము చూసాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, ఈ సినిమా ఎందుకు అంటే ఇన్ని రోజుల తర్వాత, కరెక్టే కోవిడ్లో దురద వచ్చింది కోరుకున్నారు, తర్వాత ఈ సినిమా తీద్దాం అనుకోని డిసైడ్ అయ్యారు, బట్ వై దిస్ స్టోరీ? ఎందుకు ఈ కథలో ఏంటి స్పెషాలిటీ? టింకు ఎందుకు రావాలి థియేటర్కి అనేది టింకు కూడా చెప్పండి. సో కొంచెం నేను చెప్తాను, మిగిలిన కొంచెం చాందిని చెప్తే బాగుంది. అందరూ చెప్తారు, అందరూ చెప్పండి. అయితే అంటే అది డైరెక్టర్గా ఫస్ట్ మీ పాయింట్, మీరు కథ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి దాని తర్వాత వస్తా ఒక్కొక్కరి దగ్గర. ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు థ్రిల్లర్ యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీ అనుకుని రాసింది కాదు. ఈ థ్రిల్లరు ఫీమేల్ ఓరియంటెడ్ ఏవమ్ము తర్వాత వచ్చినాయి. ఫస్ట్ అనుకోకుండా వచ్చిన కథ ఇది. నేను వికారాబాద్లో 2 ఇయర్స్ టైం స్పెండ్ చేయటం, ఆ లొకేషన్స్లో తిరగటం, కొంచెం లొకేషన్ కూడా ఇన్స్పైర్ చేసిందాను. సో మన డే టు డే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్, ఒక సిస్టమ్తో పోరాడుతూ ఉన్న ఒక ఆడపిల్ల, ఆవిడ సినిమాలో క్యారెక్టర్ కాదు సార్, బయట కూడా అదే, బయట కూడా ఇంటర్వ్యూలో మేము చూస్తూ ఉంటాం సిస్టమ్ తో పాటు, ఏ మమ్మల్ని అడగరు ఆ క్వశ్చన్స్ మీరు అని చెప్పి వేసేసుకుంటా ఉంటారు వాళ్ళు, మామూలు అది కాదు. ఈవిడ ఈయన కూడా అంతే, ఒక మొహమాటస్తుడు, అతి మంచి వ్యక్తి. ఇది ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. ఆయన చూసిన వెంటనే మనకి ఆ మాట నా మీద ఏగండి, ఒరిజినల్ క్యారెక్టర్. ఆయన చాలా, ఆయన చాలా వైలెంట్ గా ఉన్నాడు సార్, ఆయన అట్లా మీరు అట్లా చెప్పకూడదు. సో ఎనీవే, మన చుట్టూ ఉన్న, మనకున్న ఇన్సెక్యూరిటీస్, మనకున్న బలాలు బలహీనతలు ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ మోటివ్స్ మూలంగా, వాళ్ళ గోల్స్ మూలంగా అనుకోకుండా జరిగిన ఒక కథ, అండ్ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ థ్రిల్లర్.
సో ద స్టోరీ వాజ్ డ్రివెన్ బై ద మోటివ్స్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. నేను యాక్చువల్గా 80% ఆఫ్ ద టైం క్యారెక్టర్స్తో స్పెండ్ చేశాను. తర్వాత క్యారెక్టర్స్ ఏం చేస్తాయి అని క్యారెక్టర్స్ని అడిగినప్పుడు వచ్చిన కథ ఇది. సో ఎందుకు చూడాలి అంటే, అంటే యాజ్ ఎ మేకర్ ఐ విల్ ఎండ్ అప్ లైకింగ్ మై ఫిలిం, కానీ నేను చేసిన ఫోకస్ గ్రూప్స్ మీ మేకర్స్తో ఉన్న ప్రాబ్లం ప్రాబ్లం అదే. అది మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఒకటి నేను చెప్పగలిగేది ఏంటంటే, వాట్ వీ ట్రై టు డూ ఈజ్ ఎంటర్టైన్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు, ఏదో ఒక క్యారెక్టర్తో మీరు చాలా స్ట్రాంగ్గా రిలేట్ అవుతారు. సో ఈ సినిమాలో ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలా కనెక్ట్ అయ్యి బయటకు వచ్చి ఒక్కొక్కలా చెప్తారు ఈ సినిమా గురించి. సో ఇఫ్ యూ అగైన్ గోయింగ్ బ్యాక్, వాట్ మేడ్ మీ టెల్ ది స్టోరీ ఈజ్ ద క్యారెక్టర్స్. దే ఆర్ సో రిలేటబుల్ అండ్ ఇది చూసిన తర్వాత అవును ఇలా జరగచ్చు కదా. ఎంత యూనిక్గా నెరేట్ చేసిన థ్రిల్లర్ కూడా జరిగే ఆస్కారం ఉంది కదా, జరుగుతున్నాయి కూడా అటువంటివి. సో ద క్యారెక్టర్స్ మేడ్ మీ టెల్ ద స్టోరీ. భరత్ గారు మీరు చెప్పండి, వాట్ అబౌట్ దిస్ క్యారెక్టర్, వాట్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు క్యారెక్టర్స్ త్రూ వెళ్తుంది కదా అనుకుంటే మీ క్యారెక్టర్ పాత్ర ఏంటి? పాత్ర అంటే ఫస్ట్ రెండు చెప్పండి, రెండు పాయింట్ ఏ ఇన్ ద క్వశ్చన్ ఏంటంటే, ఆ క్యారెక్టర్ మీరు కథ విన్నప్పుడు మీరు డైరెక్ట్గా మీ క్యారెక్టర్ విన్నారు, అండ్ దెన్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ వాట్ షుడ్ ఆడియన్స్ ఫీల్ అబౌట్ ఇట్ తర్వాత, అంటే మీరు చేసిన తర్వాత చెప్పండి. ఫస్ట్ మీరు కథ విన్నారు మామూలుగా, చేసిన తర్వాత ఇప్పుడు సినిమా అంతా చూశాక మళ్ళీ లాస్ట్కి అంటే ఆడియన్స్కి టేక్ అవే ఏంటి? ఫస్ట్ లవ్ స్టోరీ చేయాలి అని నా డెబ్యూ లవ్ స్టోరీ దొరికింది. అది చాలా బాగుంటుంది దాంట్లో. వీళ్ళు ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ చేసేస్తారు గ్యాప్లో. తర్వాత ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ అనేది నేను అనుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఆయన నేరేట్ చేసిన తర్వాత ఐ నాకు చాలా చాలా నచ్చింది ఆ రోల్లో ఉండే షేడ్స్ కానీ చాలా చాలా నచ్చాయి యాక్చువల్లీ. సో ఇట్స్ సర్స్ డెసిషన్ whether I am getting the chance to play Abhiram or not. అది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండేది. ఆయన ఎప్పుడైతే తీసుకొని వి స్టార్టెడ్ ఆడిషనింగ్, అది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్ అనమాట. దాంట్లో యూ విల్ సీ అ నంబర్ ఆఫ్ షేడ్స్ అనమాట. ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తూ ఉంటారు. అండ్ వెరైటీ సీన్స్ అనమాట, చాందిని ఫస్ట్ వచ్చినప్పుడు. అంటే వెరైటీ చాందిని గారు వచ్చాక జరిగిందా లేదంటే సీన్ లోనే వెరైటీ? సీన్లోనే వెరైటీ జరిగింది. సీన్లోనే లొకేషన్ లో జరిగింది. సీన్లో వెరైటీ ఉంది కాబట్టి రెండు పెట్టారు. సో యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఆనెస్ట్ ఆనెస్ట్ క్యారెక్టర్. చాందీ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి సిస్టమ్తో మీకు ప్రాబ్లం? అసలు మీకు ఎందుకు నచ్చదు సిస్టమ్? సిస్టమ్తో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కూడా వెరైటీ కావాలా మీకు? ఏంటి మీకు సిస్టమ్తో ప్రాబ్లం రియల్ లైఫ్లో? తర్వాత సినిమా దగ్గరికి వద్దాం. సో వెన్ ద సిస్టమ్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడో చేసినప్పుడు అది ఆ టైంకి అనుకూలంగా, అప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు, అప్పుడు ఎవరు ఎవరి మాట పలుకుబడి ఉంది అనే వాళ్ళు సెట్ చేసిన సిస్టమ్స్ అవి. ఓవర్ ఇయర్స్ టైం మారే కొద్దీ అప్డేట్, ఇప్పుడు ఐఎస్ అప్డేట్ లాగా అవుతూ ఉండాలి. కొన్ని విషయాల్లోనే అప్డేట్ అవ్వకపోవడం, లేదా బయటికి అప్డేటెడ్గా ఉన్నా సరే మైండ్లోని ఒక వాయిస్ ఉంటుంది. మనం ఒక చూడగానే ఒక ఫస్ట్ ఒక వచ్చే థాట్ ఇస్ హౌ వీఆర్ డిజైన్డ్. సో అలాంటి థాట్ అది ఇంకా కొన్ని ఏరియాస్లోని కొంతమంది మైండ్లోని మారలేదు. అలాంటివి ఒక మేజర్ స్కేల్లోని లేదా ఒక స్మాల్ స్కేల్లో కానీ కంటిన్యూస్గా చూసేటప్పుడు తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది లోపల. ఐదర్ మనం మూసుకుని ఆ సిస్టంలో భాగంగా వెళ్ళొచ్చు, లేదా క్వశ్చన్ చేయొచ్చు, లేదా ఫైట్ చేయొచ్చు. మూడింటికి ఎఫర్ట్ పడుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం రాజీ పడిపోవడం, సరే ఓకే ఇది ఇలాగే ఇలానే ఉంటుంది, ఇంకా మనం ఏం చేయలేము, ఇక్కడ బతకాలంటే ఇలాగే ఉండాలి అని సర్దుకుపోయి చేసుకోవడం, లేదా అసలు ఇది ఇలా ఎందుకు ఉంది, అసలు ఏంటి అని ఒక క్వశ్చన్ మన ఫస్ట్ రావడం, దీన్ని మనం ఎలా చేంజ్ చేయగలం అనేది మూడోది. ఇది ఈ మూడు స్టేజ్లు దాటాం కాబట్టి నాకు ఈ దట్స్ వై నా దగ్గర క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఇది ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్, కొన్నిసార్లు ఇజ్ ఇట్ ఫేర్ అనే క్వశ్చన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. నేను కొంచెం ఓకల్ ఎక్కువ ఉంటాను కాబట్టి ఇలాంటి విషయాల్లోని మనకి ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ క్వశ్చనింగ్. అసలు క్వశ్చన్ చేయకపోతే ఎవరి కాళ్ళు ఇంతేనేమో అనుకుంటూ ఉంటారు. దట్స్ అ డెమోక్రటిక్ రైట్. హా, దట్స్ మై డెమోక్రటిక్ రైట్. అండ్ ఇఫ్ యు వాంట్ టు చేంజ్ బి ద చేంజ్ అని స్ట్రిక్ట్ గా తీసేసుకున్నారు పాలసీని. చాందిని ఫ్యాన్స్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ది ఫౌండర్ చైర్మన్ మెంబర్ గా నేను, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా హీరోయిన్ మీరు నేషనల్ అవార్డు విన్ అయ్యారు,
దాంట్లో చాలా సింపుల్గా స్మూత్గా కలర్ ఫోటో అనే సినిమాలో చిన్న చిన్న క్యూట్ పాయింట్ తోటి చాలా చాలా స్మూత్గా సరదాగా దింపినట్టు, బాహుబలికి కత్తి దింపినట్టు దింపేసి డైరెక్ట్ నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు. ఇప్పుడు మేము సినిమా ఓకే టీజరు ట్రైలరు చూసాం, అది ఇంకా ఇంకా ముందుకెళ్తే ఈ సినిమాలో ఓకే దీని గురించి చెప్పుకుని చూసాక అర్థమవుతుంది మాకు ఎలాగో ఎందుకు ఒప్పుకున్నారు ఏంటి అని. ముందే ఊరికే మాకు తెలియాలి కాబట్టి, వీ వాంట్ దట్ క్యూరియాసిటీ కాబట్టి, ఏంటి ఈ సినిమాలో ఏమి, వై వై డిడ్ చాందిని డూ దిస్. నాకు ఫస్ట్ ప్రకాష్ గారు నరేషన్ అది అవుతున్నప్పుడు నేను ఐ థింక్ విత్ ఇన్ ఫస్ట్ 10-15 మినిట్స్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను స్టోరీలోనే. నాకు ఆ టేక్ ఆఫే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ అమ్మాయి ఒక ఆర్క్ ఏదైతే ఉందో, సౌమ్య క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో, వికారాబాద్ అనే ఒక ఒక స్మాల్ ప్లేస్లోని తను పుట్టి పెరిగింది. బేసిక్లీ తన చుట్టూ పరిశ్రమల్లో తను పెరిగిన వాతావరణంలో ఎలా అంటే, ఇప్పుడు ఆడపిల్లవు కదా నీకు ఎందుకు అమ్మాయిది, నీకు జాగ్రత్త, నేను ఎవరైనా నీకు ఎవరినైనా తోడించి పంపిస్తాను, లేదా నీతో పాటు ఒక అబ్బాయి ఉంటే నీకు కొంచెం ధైర్యం ఉంటుంది. సో అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయికి నన్ను నేను కాపాడుకునే ఒక సత్తా నాలో ఉంది కదా, నాకు ఎవరో తోడెందుకు, వై షుడ్ ఐ బి డిపెండెంట్ ఆన్ సమ్మన్ ఎల్స్ ఫర్ మై ప్రొటెక్షన్ ఆర్ ఫర్ మై ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే, అది తను కాన్స్టెంట్గా ప్రూవ్ చేయడం, ఐ మీన్ చెప్పుకోవడం ట్రై చేస్తుంది. ఎవరు తన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే, ఇప్పుడు తన్ని తను చూసుకోగలదు అనే ఒక ఎలా చేయగలదు అనే దాంట్లో తను పోలీస్ ఆఫీసర్ అవుతుంది. రివీల్ చేసేసింది కదా, ఇప్పుడు 3 సీన్స్ అయిపోయినాయి చెప్పకనే చెబుతున్నది సినిమా కదా మొత్తాన్ని. సిసిలిక్స్. సో ఇప్పుడు ఓకే అయిన తర్వాత ఓకే నౌ ఇప్పుడు నేను ప్రూవ్ చేసేసుకున్నాను అందరికి నేను కాపాడు, నేను ఆఫీసర్ అయిపోయింది సరిపోయింది అనుకుని తను ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే, సరే ఈ అమ్మాయికి ఎందుకు ఇంత కష్టమైన జాబ్ వెళ్ళి ఫైల్స్ సెక్షన్లో పెట్టండి అమ్మాయిని, కొంచెం ఏదో యూనో ఈ వర్క్ చేసుకుంటుంది ఇది అది అని చెప్పి 4 సీన్స్ అయిపోయినాయి. ఇప్పుడు దాకా మీరు చిరు లిక్స్ చూశారు, ఇప్పుడు చాందిని లిక్స్ చూడండి. ఇప్పుడు సో ఓకే నేను ఐ మేడ్ ఇట్ అనుకునే టైంలోని యూ డిడ్ నాట్ మేక్ ఇట్, ఇగో ఇప్పుడుంది అసలైన పండగ అన్నట్టు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చాక కూడా ఇంత చెయ్యాలా నేను, నాకు ఒక ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడం, నన్ను జనాలు సీరియస్గా తీసుకోవడానికి ఇంత చెయ్యాలి అనే ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత 600 అయినా ఏవైనా సరే నన్ను జనాలు సీరియస్గా తీసుకోవాలి, నాలో సత్తా చూడాలి అనే ఒక ఆతృతతో వచ్చిన ఎందుకో ఇది మా ఒరిజినల్ చాందిని చౌదరి క్యారెక్టర్ బాగా దగ్గరగా ఉన్నట్టు, అందుకే మీకు బాగా నచ్చినట్టు మరి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఈజ్ దట్ రైట్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది అంటే, ఒక వల్నరబిలిటీతో కూడిన ఒక ఇండిసైసివ్నెస్ కూడా ఉంటుంది. అంటే చాలా రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. ఎందుకంటే నోబడి ఓవర్ నైట్ ఎవరు అంత కాన్ఫిడెంట్గా వస్తున్నాయి నేను కేసులు సాల్వ్ చే అలా ఉండదు. దేర్ విల్ బీ దట్ అయ్యో నేను చేయగలనా లేదా, అలాంటి ఒక మన మీద సెల్ఫ్ డౌట్ అయి ఉండొచ్చు, లేదా పక్కన వాళ్ళకి నేను చేయగలను నాకు ఇవ్వండి నాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వండి అనే ఒక ఆతృత అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వలేనప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళకి తెలియకుండా మనం ఎలా చేసేసి సాల్వ్ చేసేసామనుకో, అప్పుడు చచ్చినట్టు మనకు ఐడెంటిటీ ఇవ్వాలి కదా అని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి అంటే ఇంకొక గందరగోళంలో చేసేస్తాను తను. అన్ని యాంగిల్స్ కనిపించాయి నాకు దాంట్లో, అన్ని ఆస్పెక్ట్స్లోని ఎక్కడ అంటే ఈ పాయింట్ అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ లేదు అన్నట్లేదు. వల్నరబిలిటీ ఉంది, సీరియస్నెస్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కొంచెం అది మాక్సిమం ఒరిజినల్ క్యారెక్టర్ ముందే చెప్తున్నాను నేను అందరికి. థాంక్స్. రెడీ బయోపిక్ చేయాలనుకున్నారు, తను తను ఇంకా ఎలాగైనా నేను చేసేయాలి అని ఒక దూకుడుతనం ఉంది, అన్నీ ఉన్నాయి. సో నాకు అది చాలా బాగా అనిపించింది. వీటన్నిటితో నాకు ఒక మంచి చెర్రీ ఆన్ ద టాప్ ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ ఆస్పెక్ట్. నేను పర్సనలీ ఒక ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద జానరా. ఈ మధ్య సినిమా చూసేటప్పుడు మనం ఏం అంటే వాళ్ళు మీరేం చూపిస్తున్నారో అని ఫీల్ అయ్యి మీరు ఏం తీసారక ముందే నాలాంటి టింకులు అందరు చూసేటప్పుడు అరే మాకు తెలిసిరా నెక్స్ట్ సీన్ ఏంటో అని మేమే ముందు కథ నేసుకుంటాం అండి. అలా ఉండదా ఇది? సో నేను మనం వినేటప్పుడు రెండు సీన్లు నెక్స్ట్ జరుగు అలా జరుగు ఫ్లో ఇలా ఉంది కదా అనుకుంటూ ఓకే ఓకే వింటున్నా నెక్స్ట్ ఇయర్ చెప్పారు సార్ ఆగండి
ఏమన్నారు అని నాకు అసలు అంటే నేను అనుకు ఏమన్నారు ఏమన్నారు అన్నారు. సో ఆయన మళ్ళీ రిపీట్ చేశారు, నాకు అది ఒక్క సెకండ్ నేను క్యాచ్ చేయలేకపోయి ఎందుకంటే మన ఫ్లోలో మనం ఉన్నాం మైండ్ లో. నాకు ఆ పాయింట్ వినగానే అసలు మీరు స్టార్ట్ చేసిన విధానం ఏంటి, సినిమా ఈ పాయింట్ ఎలా వచ్చింది, అది ఇలా ఎలా వెళ్తుంది అనే టైం అక్కడి నుంచి అదొక హై పాయింట్ నాకు నరేషన్లోనే. ఇంకా షూటింగ్ అప్పుడు దట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్, బట్ ద హై ఐ ఫెల్ట్ ఆ పాయింట్ వినగానే వాజ్ ఇంక అక్కడి నుంచి నేను ఐ వాజ్ గ్లూడ్ టు ద సీట్. అసలు ఏం జరిగి ఎలా జరిగింది సౌమ్య క్యారెక్టర్ తనకి యునో ఆ పాయింట్ తను ఎలా తీసుకుంది, అసలు అక్కడి నుంచి ఏటి వెళ్ళింది, ఇంకా అక్కడి నుంచి అయితే అసలు మూవీ షార్ట్ మొత్తం అంతా ఏ నేను సరిపోనా ఎవరికి ఎందుకు ఎలా ఏంటి సార్ చెప్పండి. ఏ నేను సరిపోనా అంటే అది మీరు డమరుగం కొడుతూ ఒక ఒక భయంకరమైన స్టాండ్స్లో మీరుండి ఆ దానికి ఉద్దేశం ఏంటి, ఆ పైన లిప్ ఉంది ఒకటి, ఏమి సరిపోనా అని క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ దిస్, వీఆర్ క్యూరియస్. మీ స్టైలింగ్ దగ్గరికి నేను వస్తాను సార్ సెకండ్. ఫస్ట్ మనం ఈ డైలాగ్ ఏంటి, అసలు మీ క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈస్ దిస్ ఏబమ్ టు యూ అండ్ వాట్ ఈస్ దిస్. ఇప్పుడు ఆడియన్స్ అందరూ తెలుగులో అసలు మీ రోలు మీరు చేసిన పర్ఫార్మెన్స్ అంతా చూసి ప్యాన్ వరల్డ్ మొత్తం చూస్తారు. తర్వాత మీరు తెలుగులో ఈ రోల్ అంటే ఏ నేను సరిపోనా అంటూ మీరు ఏమం తోటి వస్తున్నారు అంటే డెఫినెట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అయితే డెఫినెట్లీ హై ఉంది, వాట్ ఈస్ ఇట్? ఖచ్చితంగా అంటే నేను ఎదురు చూస్తుంది కూడా అంటే నా కరియర్లో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ ఆర్ ప్రూవ్ ఎనీథింగ్ అంటే ఇది దిస్ ఇస్ ద మోస్ట్ టిపికల్ ఆర్ డిఫికల్ట్ క్యారెక్టర్ అంటే మనోడు ఉన్నారా అనుకోవాలి, నన్ను పిలవాలి, నన్ను కాల్ చేయాలి, అది దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ అండ్ దట్. మాకు చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉందంటే ఏ నేను సరిపోనా అని అంటున్నా, అదే చెప్పేది ఏమండి అంటే యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఈస్ టు పర్ఫార్మ్ అండ్ ప్రూవ్ ఎనీ క్యారెక్టర్ దట్ ఐ డాన్ ఇస్ యునో రెస్పెక్టెడ్ అక్సెప్టెడ్ అండ్ ఒక టాస్క్ నా లైఫ్లో నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. సో అలాంటి ఒక టిపికల్ అయిన వెరీ ఛాలెంజింగ్ వెరీ అంటే దీన్ని రూటెడ్ అని పిలవచ్చు, లైఫ్కి చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు అండ్ ఒక మనిషి అంటే జనరలీ మనం అందరం వీఆర్ ద మిక్చర్ ఆఫ్ మంచి చెడు. సో ఏది కావాలి నీకు, మంచి చెడ్డ అంటే వీఆర్ ద బ్లెండ్ ఆఫ్ బోత్. సో వీఆర్ ద బ్లెండ్ ఆఫ్ బోత్ మనలోనే ఉంటుంది, ఆ సిచ్యువేషన్ని బట్టి యాక్ట్ అపాన్ అయిపోతుంటున్నాం, ఏది మంచి ఏది చెడు అండ్ చూసే వాళ్ళ పర్స్పెక్టివ్లో అది డిసైడ్ అవుతుంది. ఇలాంటి ఒక సెన్సిటివ్ ఆస్పెక్ట్ని మన డైరెక్టర్ గారు రాసిన ప్యాటర్న్ కానీ నాకు కన్వే చేసిన విధానం కానీ అంటే ఒక జూమ్ కాల్లో నరేట్ చేశారు నాకు, దట్ వాజ్ ద ఫస్ట్ కాల్ అండ్ రైట్ ఆఫ్టర్ ద కాల్ ఐ సెడ్ ఎస్, బికాస్ అంత క్లిష్టంగా ఉంది, అంత బాగా కన్విన్సింగ్గా కూడా ఉంది అండ్ ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న ఒక నాలుగు క్యారెక్టర్లు చూస్తున్నాం, ఇంకా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దే ఆల్ రిప్రజెంట్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ. దిస్ మూవీ ఈజ్ మోర్ ఆఫ్ అ మిర్రర్ టు ద సొసైటీ అని చెప్పాలనుకుంటున్నా. సో హౌ కెన్ ఐ సే నో టు ఎనీథింగ్ యాజ్ సచ్. సో దిస్ ఇస్ సచ్ అ లవ్లీ థింగ్. On behalf of Tinku and all of us, thank you. Thank you one more time. Sir, మీ తెలుగు రూట్స్ అంటే నవ్దీప్కి ఏదో తెలుసు అనుకుంటా మీ గురించి, టింకుకి అయితే తెలీదు, వాట్ హౌ అంటే మీకు తెలుగు ఇంత బాగా రావడానికి అంటే మీ లింక్ ఏంటి సార్ తెలుగుకి? అంటే మాకు తెలిసి నాలాంటి టింకులు అందరూ కన్నడ స్టార్, కన్నడలో రాయల్ స్టార్ అని కూడా మీకు పేరుంది, సో రాయల్ కన్నడ స్టార్ ఇంత బాగా తెలుగు మాట్లాడడానికి హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అఫ్ కోర్స్ రూట్స్ నా ఆన్సెస్టర్స్ వచ్చి కరీంనగర్లో ఉండేవాళ్ళట ఒకప్పుడు చాలా. అరే మన కరీంనగర్ పొరగాడు అందరూ అనుకుంటారు బెంగళూరు అని చెప్పండి. సో అండ్ లేటర్ నాకేంటంటే సినిమాలో చూస్తూ సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ పాలసీ, అంటే ఇక్కడ వచ్చానంటే ఈ మట్టికి ఈ భూమికి నేను రెస్పెక్ట్ ఎలా చేయగలుగుతానంటే ఇక్కడ భాష మాట్లాడే. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, వెల్ సెడ్ సార్. వశిష్ట ఎప్పుడు కూడా విచిత్రంగా డైలాగులు తెలుగులో రాసిమ్మనేవారు. వావ్, నాట్ ఇంగ్లీష్, తెలుగులో రాసి ఉండని చెప్పి ఆ తెలుగు చదివే డైలాగులు చెప్పేవారు. మేడం మీకు వచ్చండి తెలుగు చదవడం. నాకు ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఇస్తే అస్సలు నాకు పడదండి. అదంటే తెలుగు చదవడం కూడా నేర్చుకున్నారు సార్ మీరు? రాస్తా కూడా. ఓ వావ్, అంటే మీరు, దట్స్ మై కమిట్మెంట్. అంటే మేడ్ ఇట్ హ్యాబిట్ ఆఫ్టర్ కమింగ్ టు తెలుగు ఫిల్మ్స్ ఆర్ అసలు మామూలుగా? ఆఫ్టర్ కమింగ్ టు తెలుగు ఫిల్మ్స్ ఓన్లీ. ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం
మధ్య మధ్యలో నాలో నవదీప్ వస్తూ ఉంటాడు పట్టించుకోవడం. ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం ఎన్ యాక్టర్ లెర్న్ట్ అండ్ అంటే మాటలు నేర్చుకుంటారు సరే చెప్పాలి కాబట్టి ప్రాంప్టింగ్ కాకుండా నేర్చుకుంటారు బట్ రైటింగ్ అండ్ రీడింగ్ నేర్చుకున్నారంటే వెల్ డన్ సార్. అది నా బాధ్యత. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. సింపుల్ అండ్ కైండ్ జెస్చర్ దట్ యు కెన్ షో టు ద ల్యాండ్ దట్ ఇస్ గివింగ్ యు వర్క్ షెల్టర్ వాటెవర్. మీకు తెలుగులో అంటే తెలుగు సినిమాల్లో మీకు ఎక్కువ ఇంపాక్ట్ ఆర్ లేదంటే మీరు వాట్ ఈస్ యువర్ రిలేషన్ అంటే తెలుగు సినిమాలు మీరు చూస్తున్నప్పుడు ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టం ఎలాంటి యాక్టర్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు డు యు ఎంజాయ్? నాకు ఐ మీన్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డ్రామా అండ్ తెలుగులో చాలా డ్రామాలు చూస్తూ ఉంటాం ఇప్పటి నుంచి కాదు చాలా వెనకల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి అదే చూస్తూ వచ్చాం కదా. అండ్ రీసెంట్ అంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసిన సినిమా అంటే యూ ఐ మీన్ నవదీప్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నాట్ టింకు. ఆర్యా వాజ్ హ్యాడ్ అ సచ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ యాజ్ అన్ ఆడియన్స్. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఎప్పుడైనా నేను యాక్టర్ అయితే సో ఇలాంటిది ఒక సినిమా పాడాలరా నా లైఫ్లో అని. సో దట్ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అఫ్ కోర్స్ లాడ్ ఆఫ్ కన్నడ మూవీస్ టు అండ్ సిన్స్ ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్ అక్కడ కూడా చాలా సినిమాలు నాకు ఇంప్రెస్ చేసినాయి. ఆర్యా వాజ్ అ పాత్ బ్రేకర్ అంటే ప్రెజెంటేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇది చాలా స్పెషల్ అనిపించింది. అండ్ మన బన్నీ గారి క్యారెక్టర్ అయితే లైక్ ఇట్ ఈస్ సో అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇట్ ఈస్ సో వెల్ రిటెన్ఎస్ కా బాప్ అసలు ఒక్కొక్క క్యారెక్టర్ దాంట్లో అసలు భయంకరంగా ఉంటుంది అసలు టిపికల్ ఎవ్రీథింగ్ ఇస్ సో టిపికల్ దాన్ని అలా అంటే అలాంటి క్యారెక్టర్లు అప్పటి నుంచి నాకు మేబీ సమయర్ ఇట్ స్టార్టెడ్ రూటింగ్ ఇన్ మీ దట్ యునో డిఫికల్ట్ లేదా కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ చేయాలని. అండ్ నౌ ఐఎమ్ సో లక్కీ దట్ కన్నడలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ ఐఎమ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ ఐమ్ గెటింగ్ ఆర్ సో గుడ్ అండ్ సో ఐఎమ్ సో జాయ్ఫుల్ రైట్ నౌ. టైటిల్ ఏవంలో మీరు పెట్టారు ఒక కాంటెస్ట్ దాంట్లో జనాలు బాగా పార్టిసిపేట్ చేశారు అదంతా ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం చాలా క్యాచీగా ఉండాలి టైటిల్ లేదా చూడంగానే వినంగానే విని బాగుండాలి ఇలాగ ఏదేదో అనుకుంటున్నా సార్. బట్ ఒక పాయింట్లో చూస్తే కొంచెం డిఫరెంట్ టైటిల్ అంటే జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్ ఏవం అంటే అని అనిపించే టైటిల్ ఈ థాట్ అంటే మీకు ఫస్ట్ నుంచి ఈ థాట్ ఉందా టైటిల్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్గా వెళ్దాం అంటే థాట్ ఉండిందా ఉంటే హౌ డిడ్ యూ అంటే ఆ ఏవం అనే దానికి ఎలా వచ్చారు? స్టార్టింగ్లో లేదు టింకు. కథ డెవలప్ చేసిన తర్వాత దీన్ని ఒక సమరైజ్ చేయగలనా అని అనుకుంటా ఉన్నా ఈ కథని. సో ఈ కథలో ఒకటి ఏంటంటే నేను ఒక 1 మినిట్ ఎలాబరేట్ చేసి చెప్తాను. చెప్పండి సార్. రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు. రావణాసుడు సీతను తీసుకెళ్ళిపోయాడు. రాముడు కష్టకష్టాలు పడి సీతను రక్షించుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ది ఎండ్. సింపుల్గా ఇప్పుడు ది ఎండ్ అన్నప్పుడు మీరు ఒక ఫీల్తో ఈ కథలోంచి ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ నేను ది ఎండ్ అనకుండా సీతను రక్షించుకుని రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమన్నాడు నీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి. సీత అగ్నిప్రవేశం చేసింది. బయటకు వచ్చిన తర్వాత రాముడు సరే అయితే నాతో రావచ్చు అన్నాడు. ఇప్పుడు ది ఎండ్ అన్నాను. ఈ ఒక్క లైన్ యాడ్ చేసిన తర్వాత మీ టేక్అవే మారుతుంది డిపెండింగ్ ఆన్ హూ యు ఆర్. సో ఇక్కడ నేను సెకండ్ టైం ది ఎండ్ చెప్పిన తర్వాత ఈ విధంగా రాముని మంచితనం సీత మంచితనం నేను కంక్లూడ్ చేయకుండా అక్కడ ది ఎండ్ అని వదిలేశాను అనుకోండి. ద టేక్అవే ఈజ్ విత్ యూ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ ఐ టోల్డ్ యూ ద స్టోరీ. సో ఏవం అంటే ఏంటంటే ఇది ఇలా జరిగింది ఇట్ డస్ హ్యాపెన్. సో ఇది ఇలా జరిగింది ఇందులో ఎవరు మంచి ఎవరు చెడు ఏది మంచి ఏది చెడు ఈజ్ ఆడియన్స్ టేక్అవే. మీ ఇష్టం అంటారు మీ ఇష్టం అంట కరెక్ట్. అది డిఫరెంట్ టేక్అవేస్ ఉంటాయి మన సినిమాకి. సో అందుకని కథ ఎక్కడైతే ఆపాలి అక్కడ ఆపి ఏవం అన్నాం. అందుకని అది అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం ఎలాగా అని కొట్టుకుంటాం అంటే ఉన్న హ్యాబిట్ ఏంటంటే వర్డ్ రూట్స్ వెతుకుతూ ఉంటా లాటిన్ రూట్ అలా. నాకు లక్కీగా సాంస్క్రిట్ రూట్ దొరికింది ఏవా అనే వర్డ్. సో ఏవా వర్డ్తో నేను సాంస్క్రిట్ డిక్షనరీలో ఎదిగితే ఏవం దొరికింది ఏవం ఇట్ డస్ హ్యాపెన్. అరే నా కోసం ఎవరు ఈ వర్డ్ క్రియేట్ చేశారు అప్పుడు నాకు తెలియదు ఈ వర్డ్. అరే ఈ వర్డ్ మన కోసం క్రియేట్ చేశారు అనుకుని వెంటనే పిచ్ చేశాను ఎవరీవన్ లైక్డ్ ఇట్. అండ్ మీరన్నట్టుగానే ఇందులో రిస్క్ ఉంది హిందీ టైటిల్ అనుకోవచ్చు ఇంకో టైటిల్ అనుకోవచ్చు తెలుగు టైటిల్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే పర్వాలేదు సార్ మన ఆడియన్స్ మనకన్నా తెలివైన వాళ్ళు
ఈ మధ్య టింకులు అంత చాలా తెలియని మాతో మాతో పెట్టుకుంటే అదే చాలా చూసాము వాళ్ళు. ఆ కాంపిటీషన్ లో చాలా మంది రైట్ పంపించారు. సో ఆ విధంగా యాక్చువల్గా ఆ డిఫరెంట్ ఉండటమే ఇప్పుడు క్యాచ్ అయ్యాయి. చూసాను సార్, నేను కూడా పంపించాను కానీ నాకు ఆ టీషర్ట్ పంపలేదు, ఓన్లీ క్యాప్ పంపారు. అందుకే ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు షర్టు వాళ్ళు ఇవ్వాల నేను తెచ్చుకున్నా. అది సార్, ఇప్పుడు ఈ కథ మొత్తం వికారాబాద్లో జరిగిందా? ఇప్పుడు వికారాబాద్లో కథ ప్రకారం అందరూ క్యారెక్టర్లో ఉన్నారు, అర్థమైంది. డైరెక్టర్ కాబట్టి మీరు క్యాప్ పెట్టుకున్నారు, నేను నన్ను వదిలేసేయండి. పోలీస్ కాబట్టి ఉన్నారు, అందమైన పోలీసు డ్యూటీ అయిపోయింది కాబట్టి. ఆ సార్ కాస్ట్యూమ్ ఏంటో నాకు తెలుసుకోవాలి సార్. ఏంటి, వాట్ ఈస్ ది స్టైలింగ్? వికారాబాద్లో నేనైతే చూడలే, వికారాబాద్లో గిసువంటి స్టైలింగ్ అయితే నేను చూడలేదు. దాని కథ ఏంది, చెప్పచ్చా చెప్పకూడదా? థియేటర్లోనే తెలుసుకోవాలనేది నాకు చెప్పాల్సింది. ఈ ఒక్క విషయం మటుకు థియేటర్లో చూడాలి, చెప్పరా? సరే, బయలుదేరుతా. చిన్న జస్ట్ చెప్పొచ్చు అంటే ఏంటంటే, మనందరికీ ప్రతిఒడికి ఏదైనా చూసినప్పుడు నాకు ఇలాంటి కాస్ట్యూమ్ కావాలి, నాకు ఇలాంటి కార్ కావాలి, ఇలాంటి బైక్ కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి, కోరికలు ఉంటాయి కదా. ఆ ప్రతి ఒక అంటే వయసులో ఉన్న అబ్బాయి కోరిక రిప్రజెంటేటివ్ యుగంధర్. అది ఇప్పుడు అర్థమైంది నాకు, ఏ నేను సరిపోనా అంటే. సో సో నౌ యు నో ద టైర్ కమ్స్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. నాకు నాలాంటి తుంటరి టింకులందరికీ ఈ కుర్ర క్యారెక్టర్ బాగా నచ్చింది, నేను సరిపోనా అని. బయట అంతా ఇలాగే ఉన్నారు సార్ మార్కెట్లో, ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే నేను సరిపోనా అని అంటున్నారు. ఓకే, సో ఈచ్ వన్ ఈజ్ రిలేటబుల్ టు వన్ ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. కరెక్ట్ చెప్పారు మీరు బిగినింగ్లో, ఇది మీరు చూసుకున్నట్టే సొసైటీలో అర్థం పెట్టినట్టు ఉంటుందని. బాగుంది, క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఇందాక మీరు ఏదో ఒక పెద్ద ఇంగ్లీష్ మాట ఏదో మాట్లాడారు, అది కింది స్థాయి వాడిని కాబట్టి నాకు అర్థం కాలేదు. మినిమం డిగ్రీ చదువుకోవాలి, ఇంకా సినిమా అర్థం అవ్వాలంటే అలాంటిది ఏం లేదు కదా. ఎస్, సో జూన్14 రిలీజ్ అవుతుంది సినిమా, గ్రాండ్ రిలీజ్. సో వీర్ ఆల్ ఎక్సైటెడ్. బాగుంది, చెప్పి చెప్పకుండా చెప్పినట్టే చెప్పారు సినిమా గురించి. మీకు టీజర్ ఎలా అనిపించింది? నాకు అదే, చెప్పి చెప్పకుండా చెప్పినట్టే అనిపించింది నాకు. సాంగ్ విన్నారా టింకు గారు మీరు? ఏ సాంగ్ సార్? ర్యాప్ సాంగ్ కదా, మొత్తం మా గల్లీలో అంతా అదే ర్యాప్. ర్యాప్ తర్వాత మీరు మేకింగ్ అంతా చూసాము, మేకింగ్ బాగుంది సార్. అంతా మొత్తం వికారాబాద్లో తీశారు, ఇది ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మీరు ఏదో యాక్షన్ రియాక్షన్ కూడా ఏదో బాగా చేసినట్టున్నారు. ఏదో సారీలో చేసాం యాక్చువల్లీ, యాక్షన్ సీక్వెన్సెస్ అని ఉంది కదండి అక్కడ. ఆడపిల్లనే అయితే నేనేంటి, అయితే సారీ అయితే ఫైట్ చేయలేనా అని అంతా మీరంతా శివాంగి. సరే, ఇప్పుడు ముగ్గురు క్యారెక్టర్ల గురించి, నేను ముగ్గురు కథల్లో ఉన్నారు, ముగ్గురు సినిమాలో ఉన్నారు, మూడు క్యారెక్టర్లు కాబట్టి ఒక్కొక్కరిని నేను ఒక ఒక క్వాలిటీ అడుగుతాను, ఆ క్వాలిటీలో ఎవరు టాప్ అని చెప్పాలి. సో నేను ఒక వర్డ్ చెప్తాను సార్, ఉన్న క్యారెక్టర్లో అందరూ చెప్తారు ఆ వర్డ్ ఎవరికి ఎక్కువ వర్తిస్తుందనే చెప్పాలి. ఓకే, నంబర్ 1 ఆనెస్ట్ యాజ్ యాక్టర్ అభిరామ్. సో మీ క్యారెక్టర్ మీరు ఆనెస్ట్ అనుకుంటున్నారు. ఓకే, మీరు చెప్పండి సార్ డైరెక్టర్గా చెప్పండి సార్. అభిరామ్. ఐ బిలీవ్ Yugandhar is more brutally honest than anybody in the movie. That's the key word, brutally honest. But honesty kante ko brutally honest ka, but honesty ante okay. Honesty is the key. Yugandhar. Okay, meer cheppandi. Jayade aithe Bharat character. అభిరామ్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఇందులో ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆనెస్టే, అందుకే చెప్పాను. అండ్ నేను చేశానని కాదు, యుగంధర్ ఇస్ బ్రూటలీ ఆనెస్ట్ బికాస్ యాజ్ ఐ సెడ్ ప్రతి ఒక కోరిక రిప్రజెంటేటివ్ తను. Not everybody can tell I want this, I like this, I love this openly. He does that. That is so true actually. Can I change my answer? Sir, చెప్పండి. ఇంకా లేడీస్ లేకపోతే సిస్టమ్ ని కొట్టు గొడవ చేస్తారు మళ్ళీ. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ సార్ పోర్లేండి సార్, లేడీస్ కా మాత్రం ఇవ్వకపోతే అట్లా చెప్పండి. ఐ థింక్ ఆయన పాయింట్ చాలా కరెక్ట్ యాక్చువల్లీ, యుగంధర్ అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు డ్రా అయింది. డ్రా అయింది మీకు రెండు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్, వాళ్ళు వాళ్ళ ఆన్సర్లు ఇచ్చుకున్నారు కాబట్టి అది కొట్టేసినా మళ్ళీ 1-1 వచ్చింది కాబట్టి డ్రా అయిపోయింది. ఓకే ఓకే, డన్. మరి మన ఓటు మనం వేయాలి, మనకే లేవు, మనకి వేయచ్చా సార్ ఓటు ఎలక్షన్స్ లో? మనకి మనం వేసుకోవచ్చు కదా, అయితే వ్యాలిడ్. ఓకే, సెకండ్ కాన్ఫిడెంట్ సార్, మీదే డిసైడింగ్ ఓట్ అవుతుంది. ఆగండి, లాస్ట్ చెప్తారు కానీ, ఎందుకంటే అందరు ఇట్లా వస్తున్నారు. కరెక్ట్, మీరు చెప్పండి. అభిరామ్, మీరు చెప్పండి. కాన్ఫిడెంట్ నేను సరిపోనా అన్నారు. కరెక్ట్, ఎన్ని సెల్ఫ్ ఓట్లే ఉన్నాయి సార్, ఇది ఎప్పటికీ డ్రా అవుతా ఉంటది, మీ ఓటే గెలిపిస్తా ఉంటది ఇది రౌండ్. నా పాయింట్ నేను చేశానని కాదు. ఓకే, క్యారెక్టర్, మీ క్యారెక్టర్ లో మీరు మోస్ట్ కాన్ఫిడెంట్, మీరు చెప్పండి. యుగంధర్. 2 వచ్చేసింది యుగంధర్కి. కమన్, మీరు చెప్పండి సార్ డైరెక్టర్. కొంచెం కష్టమే మరి, ఎందుకంటే మరి యుగంధర్కి అన్ని ఓట్లు వేసేసినా కష్టమే. కానీ ఆ ఓట్ల గురించి మర్చిపోయి, మీరు ఎలక్షన్స్ అయిపోయినాయి, దాని గురించి పక్కన పెడితే మీరు యాజ్ అ డైరెక్టర్గా
మీరు యాజ్ అ డైరెక్టర్ గా మీరు ఎవరికి వేస్తారు? మంచి చెడు పక్కన పెట్టేస్తే ఇంటెన్షనల్లీ ది మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఎగుందర్. అది అయిపోయింది సార్, ఇప్పుడు కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ సారీ, సెకండ్ రౌండ్ తిరగలేదు. అంతేనా? యుగంధర్. ఓకే, యుగంధర్ గెలిచారు. అయితే వైలెంట్, హూ ఇస్ ద మోస్ట్ వైలెంట్? యుగంధర్. యుగంధర్. ఇది నేను ఆన్సర్ చేయకూడదు. చేయకూడదా? చేయకూడదు. దాస్తున్న. దాస్తున్న. ఓకే, రెడీ. అశూస్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ వైలెంట్. వైలెంట్ టు మీ. ఇట్ ఇస్ వైలెంట్. నో రేస్. దట్ ఐ విల్ డిసగ్రీ. ఓకే, ఎవరు ఓటు వాళ్ళని సార్? మీరు ఎందుకు ఆ పార్టీకి ఓటు వేశారని మనం గొడవపడ్డానికి లేదు, మీ ఓటు మీది. ఇంతేనా సార్? మీరు సార్ షూటింగ్లో కూడా ఇలాగ ఉన్నారు వీళ్ళంతా, రోజు నా డైలాగ్ నువ్వు లాక్కున్నావు ఏంటి సార్? అయిపోయింది. ఎంత వైలెన్స్ సార్ మనకి? తను లేదు కాబట్టి మీరు చెప్పండి, తన క్యారెక్టర్ ఏంటి అంటే సొసైటీలో ఎలాంటి, మీరు ఇందాక అన్నారు కదా అద్దం పట్టినట్టు ఉంటుందని, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు చెప్పారు, తను తన క్యారెక్టర్ గురించి కన్నా కూడా తన ఎమోషనల్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఈక్వల్గా ఉంటుంది. సో ఈ కథ చూసిన తర్వాత మీకు నలుగురు గుర్తుంటారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటి అంటే పూర్తి ఆబ్వియస్గా చెప్పలేను పూర్తిగా, కానీ డెఫినెట్గా ఒక సెక్షన్ ఆఫ్ ఉమెన్ విల్ డైరెక్ట్లీ రిలేట్ టు హర్. వెన్ ద సొసైటీ ప్రెషర్స్ యూ టు డూ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ willing to, that you are not meant for. నీకు ఇష్టం లేనిది కూడా చెక్ లిస్ట్ కోసం ఒక టాలెంటెడ్ అన్నీ ఉన్న వ్యక్తిని తోస్తే ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్లో తిరగబడితే ఏంటన్నది మన ఈచ్ క్యారెక్టర్కి సినిమాలో హారిక తన పేరు. అర్థమైంది. టింకు గారికి బాగానే మీరు ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్క రకమైన పెట్టారంతా బాగానే ఉంది. ఓకే, అయితే మరి డెఫినెట్లీ అంటే నాకు అర్థమైన కొంతలో తక్కువలో చాలా డీప్ క్యారెక్టర్స్, ఈచ్ వన్ ఈజ్ అ డిఫరెంట్ మీరు అన్నమాట సెక్షన్స్ ఆఫ్ సొసైటీ పక్కన పెడితే రకరకాల మనుషులు ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళ బిహేవియర్లు ఏంటి, ఒకళ్ళు అంటే సిస్టమ్కి ఓకే ఆడపిల్లనైతే నేనేం సరిపోనా అని తను అంటుంది. హారిక క్యారెక్టర్ అషు ఏమో మరి సొసైటీ నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ మరి సొసైటీ నాకేం నువ్వేంటి నాకు చెప్పేది నా ఇష్టం అని చెప్తా అన్నట్టుగా ఏదో అంటున్నారు. మీరేమో కాన్ఫిడెంట్గా అదేంటి హానెస్ట్గా ఉన్నారు, మరి ఆయన ఏమో నేనేమో సరిపోనా అంటున్నారు. సో నాకు అర్థమైన డిగ్రీ చదువుకొని కింది స్థాయి వాడినైనా నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్లీ ఇది ఒక ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక గిల్మా అనేది మాత్రం నాకు అర్థమైంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. 14th June మరి థియేటర్లో చూసుకుందాము వీళ్ళ ప్రతాపము మన ప్రతాపము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ నిజాలన్నీ చుట్టూ ఉన్న లోకమంతా.